కర్నూల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి కోటేశ్వరరావు ముగ్గురు భారత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ పెంచిన పన్నులను తగ్గించండి సిపిఐ కర్నూలు జిల్లా వెల్దుర్తిలో లారీ బోల్డా పడి టమోటా పంట రోడ్డు పాలైంది. రోడ్డుపై పడిన టమోటాను స్థానిక ప్రజలు ఇళ్లకు తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణం సమీపంలో డోన్ రైల్వే గేట్ వద్ద అనంతపురం నుండి కర్నూలు మార్కెట్ కు టమోటా లోడ్ తో వెళ్తున్న మినీ లారీ బోల్డా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గురువారం రాత్రి టమోటా లోడ్ తో వెళ్తున్న లారీ వెల్దుర్తి వద్దకు రాగానే టైర్ పేలడంతో రోడ్డుపై పోల్టా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని రోడ్డు మీద నుండి పక్కకు తరలించారు. రోడ్డుపై పడిన టమోటాలను స్థానికులు ప్రజలు తీసుకెళ్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పెంచిన పన్నులను తగ్గించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడి విరిచే విధంగా పెంచిన ఇంటి నీటి పన్నులు తగ్గించాలని, చెత్త సేకరణ పన్నులను రద్దు చేయాలని, పై వాటిని అమలు చేసేందుకు తీసుకువచ్చిన 196, 197, 198 జీవోలు ఉపసంహరించుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముట్టడికి యత్నించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తీసుకొని మరి నిజంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయమా కాదో ఒకసారి గమనించండి. అంటే మీరు చేస్తున్న పోరాటం బడాబాబులక పేద వాళ్ళక ఒకసారి మిమ్మల్ని మీరు మాట్లాడుతున్నంత సేపు మేము ముందాగా ఊకున్నాం కాబట్టి కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 350 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ ఉన్న పేద ప్రజల కోసం 50 రూపాయలు ట్యాక్స్ ఉంది. దీన్ని దాని తర్వాత మరి మీరు పెంచినారనుకుంటారా, పెంచలేదనుకుంటున్నారా, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. మీరు చేస్తున్న పోరాటం పెద్దవాళ్ళక పేద వాళ్ళక మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి చేస్తూ మిత్రులకు ఒకసారి నమస్కారం చేస్తూ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. చైర్మన్ గారి వయసు ఎంత ఉందో గానీ
చైర్మన్ గారు పుట్టినప్పటి నుంచి ఏమైనా చెత్త సేకరణ పని యా ప్రభుత్వమైనా విధించిందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు అడుగులు మొదలు మానేసి ఈ డోర్ మున్సిపాలిటీ లో ప్రజల పక్షాన నిలబడాలని చైర్మన్ గారికి తెలియజేస్తా. ఇట్లాంటి దొంగబుల్లుడు ఏదో అందరి ప్రజల్ని భయపడిచ్చి ప్రతిపక్షాన్ని భయపడిచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఇలాంటి మాటలకి భవిష్యత్ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీగా డోన్ పట్టణంలో తగిన గుణపాఠం చెప్తామని చైర్మన్ గారికి హెచ్చరిస్తా. కమిషనర్ గారు ఇప్పుడైనా కూడా ఈ జీవోలకు వ్యతిరేకంగా రాబోయేటువంటి కౌన్సిల్లో తీర్మానం చేయాలని కోరుకుంటా. ఇప్పుడు మన మున్సిపల్ కౌన్సిలర్ సింకాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 5,203 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 10 గేట్లు ద్వారా 5,44,649 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.10 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 TMC అయితే ప్రస్తుతం 211.5133 TMC ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యాదీవెన కాదు విద్యార్థుల దగ అని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు అన్నారు. ఈ రోజు కర్నూలులో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామజనేయులు మాట్లాడుతూ విద్యా దీవెన కాదు విద్యార్థులను దగా చేస్తుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా నేటి వైకాపా ప్రభుత్వం దానిని 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను దూరం చేసి విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశాడు. విద్యా దీవెనను విద్యార్థుల దగాగా మార్చారని తెలిపారు. 5 లక్షల విద్యార్థుల భవిష్యత్ను కోత కోసిన ఈ పథకానికి సుమారు 5 కోట్ల ప్రకటనలతో ప్రజాధనం వృధా చేస్తున్నారు. పైపొచ్చు అందులో చెప్పినవన్నీ అబద్ధపు ప్రచారాలే, ప్రచార మాయ మాత్రమే. ఇచ్చేది గోరంతా ప్రచారం కొండంతా. నాణ్యమైన విద్యలో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ రెడ్డి హయాంలో 19వ స్థానానికి దిగజారింది ఎందుచేత అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా దీవెన నిలిపివేస్తూ జీవో నెంబర్ 77ను విడుదల చేశారు. దీనితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈ పథకం నిలిపివేతతో వారి ఉన్నత చదువుల కలను చెరిపివేశారు అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో పోలీసుల తనిఖీల్లో 3 బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 21 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామ సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గుడ్డిగూడెం రోడ్డులో నుండి రెండు మోటార్ సైకిళ్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి వారు నడుపుతున్న మోటార్ సైకిళ్లతో పాటు పారిపోవుటకు ప్రయత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుండి 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి కోటేశ్వరరావు శుక్రవారం నాడు సర్వమత ప్రార్థనల మధ్య బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి కోటేశ్వరరావు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఉదయం 10:08 జిల్లా 54వ కలెక్టర్ గా సర్వమత ప్రార్థనల మధ్య పురోహితులు పాస్టర్ ఇస్లాం మత గురువు ఆశీస్సులు తీసుకొని పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేశారు. శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియా జట్టులో తాజాగా మరో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. ఇప్పటికే భారత ఆటగాడు కృణాల్ పాండ్యా కరోనా బారిన పడ్డాడు. శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియా జట్టులో తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. అందులో ఒకరు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్గా, మరొకరు కృష్ణప్ప గౌతమ్ అని తెలిసింది. వీరిద్దరికీ వైరస్ నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు మీడియాకు చెప్పారు. ఇటీవల రెండో T20 ముందు కృణాల్ పాండ్యా తొలుత వైరస్ బారిన పడ్డారు. అతడితో సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ఆటగాళ్లకు ఐసోలేషన్లో తరలించారు. అందులో చాహల్ కృష్ణప్ప ఉండటం గమనార్హం. దాంతో వారిద్దరికీ పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలోనే వారిద్దరూ గత 2 T20లో ఆడలేకపోయారు. మరోవైపు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా టీమిండియా చివరి 2 మ్యాచ్ల్లో పాల్గొని షెడ్యూల్ను అనుకున్నట్లే పూర్తి చేసింది. అయితే 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇక పాజిటివ్గా తేలిన 3 ఆటగాళ్లు శ్రీలంకలో ఉంటుండగా మిగతా జట్టు సభ్యులు నేడు భారత్కు తిరిగొస్తున్నారు. అంతకుముందు టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు ఇవ్వగా అందులో ఒకటి ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు గురువారం లోక్సభలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, అందులో ఓర్వకల్లులో కార్యకలాపాలు 2021 మార్చిలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి 2,500 కోట్లు, దగదర్తికి 293 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశం. విమానాశ్రయాల నిర్మాణం, నిధుల సేకరణ బాధ్యత అంతా వారిని అభివృద్ధి చేసే వారిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా PPP జాయింట్ వెంచర్ విమానాశ్రయాల ద్వారా 2020-21 వరకు 30,69 కోట్లు సంపాదించిందని ఆయన మరో ప్రశ్నకు బదిలిచ్చారు.
వెరీ గుడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చందువార్కే న్యూస్.